Hi friends, this is Naresh. Welcome to our channel, Naresh Academy. Friends, మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం తెలంగాణ చరిత్ర సంస్కృతి మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు రెండు వీడియోస్ అని చేయడం జరిగింది. సో దాని కంటిన్యూషన్ పార్ట్గా ఇది పార్ట్ 3 అనమాట. సో పార్ట్ 1 పార్ట్ 2 అని ఇంతకుముందు దాంట్లో ఉండడం జరిగింది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మన ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ వచ్చేసి దీంట్లో మనం ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేస్తాం. సో అవి ఏంటో చూద్దాం. సో జంబ్లింగ్ అనే నెంబర్స్ రావచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు ఫ్రెండ్స్ ఫస్ట్ బిట్ వచ్చేసి తొలి యోగ శాస్త్ర రచన చేసిన తెలంగాణ కవి ఎవరు అంటే పరశురామ పంతులు, లింగమూర్తి, శివయోగ సారం అనే గ్రంథం రాయడం జరిగింది. సో తొలి యోగ శాస్త్ర రచన చేసిన తెలంగాణ కవి పరశురామ పంతులు, లింగమూర్తి, శివయోగ సారం అనేది ఆయన రాయడం జరిగింది. దాని వల్ల సో రాయడానికి ఛాన్సెస్. సో రెండోది వచ్చేసి మనసబ్దారి పదాన్ని వదిలివేసి సంఘ సంస్కృతిగా మారింది ఎవరు అంటే రావిచెట్టు రంగారావు. సో ఈ పేరు మనకు సుపరిచితం ఎందుకంటే గ్రంథాలు అయితే మనం స్టార్ట్ చేసింది, మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు వైల్ ఇంట్లోనే స్థాపించడం జరిగింది. సో రెండు పట్ల కూడా మనకు ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బిట్ వచ్చేసి మోరం ఫోక్ సాంగ్స్ ఇన్ తెలుగు అనే దాన్ని రాసింది ఎవరంటే స్థాపించింది ఎవరు అంటే బిరుదిరాజు రామరాజు అంటే ఎవరు స్టార్ట్ చేశారంటే మోహరం ఫోక్ సాంగ్స్ ఇన్ తెలుగు బిరుదిరాజు రామరాజు గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో అడగడానికి తెలుగులో లలిత గీతాలపై తొలి పరిశోధన చేసిన తెలంగాణ వ్యక్తి ఎవరంటే వడ్డేపల్లి కృష్ణ. సో మనకి ఇవన్నీ మనకు ఆప్షన్ వైజ్ ఉంటుంది కదా, ఆబ్జెక్టివ్. తెలుగులో లలిత గీతాలపై తొలి పరిశోధన చేసిన తెలంగాణ వ్యక్తి ఎవరు అంటే వడ్డేపల్లి కృష్ణ అండ్ సి నారాయణ రెడ్డి. ఇంకా రకరకాల పేర్లు ఇచ్చినట్లయితే మనం వడ్డేపల్లి కృష్ణ గారి పేరు అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి తెలుగులో తొలిసారిగా ఉర్దూ ప్రక్రియలైన గజల్ సురబాయిలను ప్రవేశపెట్టింది ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య. సో దాశరథి కృష్ణమాచార్య అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నా తెలంగాణ కోటి రత్నాల వేణ అనేది రాజమౌళి గారు అయితేనే. సో ఇంకా రకరకాల పాటలు కూడా ఆయన రాయడం జరిగింది. సో దాని గురించి రకరకాల బుక్స్ అనేవి కూడా ఉన్నాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకోవడం అవసరం ఉంది, ఎందుకంటే ఈయన గురించి చాలా మనకు ఇంపార్టెంట్. తెలంగాణ మా నిజాం రాజు జన్మ జన్మల భూజు అనేది కూడా ఒక బిట్ ఎవరు ఉన్నారంటే అది కూడా దాశరథి కృష్ణమాచార్య. సో ఇంకోటి వచ్చి దాశరథి రంగాచార్య కూడా ఉంటారు, వీరిద్దరు అన్నదమ్ములు. సో వీళ్ళ బర్త్ ప్లేస్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోండి. తెలుసుకున్నట్లయితే మనకు క్వశ్చన్ అనేది ఏ విధంగా వచ్చినా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఘంటసాల పాడిన పాటల్లో ఏకవి రాసిన ఎక్కువ ఉన్నాయంటే శ్రీ నారాయణ రెడ్డి. సో ఎందుకంటే శ్రీ నారాయణ రెడ్డి గారు ఇటీవల మనకు స్వర్గస్థులు కావడం జరిగింది. సో అదేవిధంగా వచ్చేసి మనకు ఘంటసాల పాడిన పాటల్లో ఏకవి రాసిన ఎక్కువగా ఉన్నాయి శ్రీ నారాయణ రెడ్డి. ఇంకా వేరే రకరకాల శుద్ధాలు అశోక్తేజ ఇంకా రకరకాల కవులు తెలంగాణకు చెందిన వారి పేర్లు చదవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే సినిమాల గురించి మనకు పాటల గురించి కూడా చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పేరుని నృత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి ఎవరు అంటే నటరాజ రామకృష్ణ. సో ఈ పేరుని నృత్యం అనేది కాకతీయులకు సంబంధించిన సో గణపతి దేవుని కాలంలో ఉండేది. సో ఇది మనకు చాలా జయపసేనాని అనే అతను సృష్టించిన కళ ఇది. దాన్ని ఆధునిక భారతదేశ కాలంలో ఈ నటరాజ రామకృష్ణ అనే అతను మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం జరిగింది, ఎందుకంటే అంతరించిపోతుంది యాక్చువల్గా. సో దాన్ని మళ్ళీ ఇతను మనకు వెలుగులోకి తేవడం జరిగింది. సో ఇది టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడగబడిన బిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ సంస్థాన ఉద్యమ చరిత్ర రాసింది ఎవరు అంటే కాటం లక్ష్మీనారాయణ. సో హైదరాబాద్ సంస్థాన ఉద్యమ చరిత్ర రాసింది ఎవరు అంటే కాటం లక్ష్మీనారాయణ. సో ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన వీడియో కూడా మనకు ఉండొచ్చు, లేకపోతే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో చాలా ఒక 10 వరకు ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాను. సో ఆ ఇంపార్టెంట్ బుక్స్ అవి నేర్చుకున్నట్లయితే మనకు మార్క్ అనేది మిస్ కాకుండా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్లో ప్రప్రథమ సంస్కృత గ్రంథాలను స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే రావిచెట్టు రంగారావు. ఇందాక మనకు కూడా వచ్చింది కదా రావిచెట్టు రంగారావు, ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చింది తెలంగాణలో హైదరాబాద్లో ప్రప్రథమ సంస్కృత స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే రావిచెట్టు రంగారావు గారు. నెక్స్ట్ వచ్చేసి రామాయణాన్ని 108 సార్లు లిఖించిన కవి అంటే నరహరి గోపాలాచార్యులు. ఫ్రెండ్స్ ఇది కూడా ఒకటి తెలంగాణ వ్యక్తి అనమాట. సో రామాయణం 108 సార్లు లిఖించిన అంటే నరహరి గోపాలాచార్యులు అనేవచ్చు, రంగాచార్యులు, దాశరథి రంగమాచార్యులు అండ్ దాశరథి కృష్ణమాచార్యులు అండ్ నరహరి గోపాలాచార్యులు ఇంకా వేరే పేరు ఇచ్చి ఈ కింద వాటిలో ఏది అన్నట్లయితే మనం నరహరి గోపాలాచార్యులు అనేది చేసుకోవాలి. సో ఈయన చాలా గ్రేట్, మనం రామాయణం ఒకసారి చదవడానికి ఇబ్బంది ఉంది కానీ తను 108 టైమ్స్ రాసామంటే చాలా గ్రేట్ అనమాట. ఫ్రెండ్స్ ఇవి ఈ బిట్స్ అనమాట ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పార్ట్ 4 అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం వల్ల మీకు పోయేది ఏం లేదు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్స్ రూపంలో రాయండి. డిస్లైక్ చేయడం వల్ల వచ్చేదని సో కామెంట్స్ రూపంలో రాయండి. కామెంట్స్ రూపంలో రాస్తే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం అనేది దొరుకుతుంది, అంటే నేను మార్చుకోవడానికి సహాయపడతాను. మీరు ఒక నేను ఒక స్టూడెంట్ అయితే మీరు ఒక టీచర్స్ లాగా నేను రాసిన ఎగ్జామ్ని మీరు రివ్యూ చేసి నాకు తెలియజేసినట్లయితే నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. సో నా అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో మంచిగా ప్రిపేర్ కావండి, టైం వేస్ట్ చేయకుండా. సో ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అనేది ఇంపార్టెంట్. సో అందుకోసం ఈ వీడియో పెడుతున్నాను. సో మన వీడియోలో అన్నీ ఉంటాయని మన ఛానల్లో. సో ఒకసారి చూడండి అన్ని వీడియోస్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నుంచి లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.